గౌరవ శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. దామోదరం సంజీవ గారు అంటే అందరికీ గౌరవమే. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, విశాఖపట్నానికి అధ్యక్ష విఐపీస్, వివిఐపీస్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తాకిడి ఎక్కువగా ఉన్న వలన అక్కడ ప్రోటోకాల్ డ్యూటీస్ చేయడానికి ఉన్నది ఎంఆర్ఓ ఒక్కళ్ళే అధ్యక్ష. విశాఖపట్నం అర్బన్ ఒక ఎంఆర్ఓ ఉంటారు, రూరల్ ఒక ఎంఆర్ఓ ఉంటారు, గాజు ఒక ఎంఆర్ఓ ఉంటారు అధ్యక్ష. ఈ ఎంఆర్ఓసే కాకుండా ఆర్డీఓస్ కూడా వారి స్థాయిని బట్టి ఈ ప్రోటోకాల్ విభాగానికి రావడం జరుగుతుంది అధ్యక్ష. దాని వలన కంటిన్యూస్గా వర్క్ అంతా పెండింగ్ అయిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక ప్రోటోకాల్ విభాగము విశాఖపట్నానికి కేటాయించి ఆ విభాగం ద్వారా ఈ ప్రోటోకాల్ విధులు నిర్వర్తించడానికి పూర్తి ప్రయత్నం చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాము. ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటాం. జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటికి చాలా తీవ్ర సమస్య ఉంది అధ్యక్ష. అనావృష్టి కారణంగా నాగార్జున సాగర్ నుండి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి తాగునీరు కోసం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అధ్యక్ష. మంచినీటి చెరువులు అలాగే ఆర్డబ్ల్యూ స్కీమ్ మీద ఆధారపడేటువంటి అన్నీ కూడా నీరు లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. వెంటనే దాని మీద మంత్రి గారు తగిన చర్యలు తీసుకొని వెంటనే కేవలం 1.5 TMC మాత్రం విడుదల చేశారు. మిగిలినది కూడా వెంటనే నీరు విడుదల చేయాలి, అత్యవసర పరిస్థితులు అని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అప్పలనాయుడు గారు. అధ్యక్ష, సారీ మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత శాఖ మంత్రి గారికి చెప్పి తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అప్పలనాయుడు గారు. ధన్యవాదములు అధ్యక్ష. నా నియోజకవర్గం గజపతినగరంలో పశు సంపద ఎక్కువగా ఉంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అక్కడ మెట్టభూములు అధికంగా ఉండడం వల్ల అధిక సంఖ్యలో రైతులు పశుపోషణ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అలాగే పౌల్ట్రీ కూడా చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అక్కడ ఉండే రైతులందరూ కూడా పౌల్ట్రీ పరిశ్రమ మీద కూడా ఆధారపడి జీవిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఇటీవల అక్కడ జరుగుతున్న పశువులకు ఏదైనా వ్యాధులు వస్తే వాళ్ళ శస్త్రచికిత్స చేసి ఆ కాపాడవలసిన పశు సంపదకు చాలా నష్టం వాటిల్లుతూ ఉంది. మరి ముఖ్యంగా మా జిల్లాలో జిల్లా కేంద్రమైన విజయనగరంలో మాత్రమే వెటనరీ సర్జికల్ సెంటర్లు ఉన్నాయి. మీ ద్వారా గౌరవ మంత్రి మరియు అర్థిస్తూ ఉన్నాను, వెటనరీ సర్జికల్ సెంటర్స్ మా జిల్లాలో ఒక రెండు, మరి ముఖ్యంగా గంచేడ గజపతినగరం ప్రాంతాల్లో వెటనరీ సర్జికల్ సెంటర్లు ఇస్తే ఈ పశు సంపదను మనం కాపాడుకోవడానికి, అలాగే తద్వారా రైతాంగానికి కూడా ఒక అవకాశం వస్తుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అప్పలనాయుడు గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తగు విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. లక్ష్మీదేవమ్మ గారు. నమస్కారం అధ్యక్ష. మన ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీల్లో విలేజ్ హెల్పర్లుగా కరెంటు కోసం పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే 10 సంవత్సరాలు ఆ వ్యవస్థను నిర్లక్ష్యం చేయటం వలన ఇప్పుడు విలేజ్లో హెల్పర్లు ఎవరూ లేకుండా పోయారు అధ్యక్ష. దీని మీద మన ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పినటువంటిది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు సంతాప తీర్మానాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు డాక్టర్ మిట్ల సత్యనారాయణరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. డాక్టర్ మిట్ల సత్యనారాయణరావు గారు 1983-84, 94-99 మరియు 99-2003 కాలంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి
ప్రాతినిధ్యం వహించారు. వీరు నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. వారితో పాటు నేను కూడా కలిసి పనిచేసే అవకాశం క్యాబినెట్లో దక్కినందుకు వారు నాకు ఆప్త మిత్రులని తెలియజేసుకుంటున్నాను. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2015 డిసెంబర్ 25వ తేదీన పరమపదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ టి సత్యలింగ నాయకర్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ టి సత్యలింగ నాయకర్ గారు 1983-84, 1985-89 మరియు 1994-1999 కాలంలో తూర్పుగోదావరి జిల్లా సంపర శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2016 జనవరి 29వ తేదీన పరమపదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ డి సత్యనారాయణ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ డి సత్యనారాయణ రెడ్డి గారు 1972-78 కాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2016 ఫిబ్రవరి 20వ తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాప సూచకంగా ఈ సభ 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. Here is an announcement. I am to announce to the House that the Andhra Pradesh branch of CPA will be observing the Commonwealth Day on Monday, the 14th March 2016. The theme of Commonwealth Day 2016 is an inclusive Commonwealth. All the honorable members are requested to participate in the Commonwealth Day program to be held at members' lounge of assembly soon after the tea break on Monday, the 14th March 2016. Now 10 minutes tea break. I'm sorry. Papers to be laid. Honorable Speaker, sir, on behalf of the Chief Minister, I beg to lay on the table the company's first annual report and accounts of the Leather Industries Development Corporation of Andhra Pradesh Limited for the year 2014-13 and 14 as required under Section 1619A, Clause 3 of the Companies Act 1956. Honorable Speaker, sir, on behalf of the Minister for Environment and Forest, Science and Technology and Cooperation, I beg to lay on the table a copy in each of audit reports of Andhra Pradesh Pollution Control Board for the years 2011-12, 2012-13 and 2013-14 as required under Section 1619A of the Companies Act 1956. Now,